వన్ నేషన్ వన్ ఎలక్షన్ మరోసారి తెరపైకి వచ్చింది లోక్సభతో పాటే అన్ని శాసనసభలకు ఎన్నికలు జరగడంపై పార్లమెంటు వేదికగా కేంద్రం మరోసారి తమ వైఖరిని ప్రకటించింది జమిలీ ఎన్నికలతో ప్రభుత్వ ఖజానాకు భారీగా అవుతుందని అధికార యంత్రాంగం శాంతి భద్రతలు పాలనపై దృష్టి సారించవచ్చని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు దేశంలో లోక్సభ అన్ని శాసనసభలకు ఒకేసారి ఎన్నికల జరపడంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది ఎన్నికల వ్యయం భారీగా పెరిగిపోతున్నందున జమిలీ ఎన్నికలే మేలని అభిప్రాయపడింది ఎన్నికలు భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి అదే దేశమంతా ఒకేసారి ఎన్నికల జరపడం వల్ల భారీ వ్యయాన్ని తగ్గించుకోవడంతో పాటు ప్రభుత్వ ఖజానాకు ఆదా చేయవచ్చని పేర్కొంది రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లిఖితపూర్వక సమాధానమిచ్చారు పరిపాలనలో స్థిరత్వం కోసం లోక్సభ అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్ తన నివేదికలో సూచించిందని మంత్రి తెలిపారు జమ్లీ ఎన్నికలతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదా అవ్వడంతో పాటు అధికార యంత్రాంగం పరిపాలనా శాంతి భద్రతలపై మరింతగా దృష్టి సారించేందుకు అవకాశం దక్కుతుందని అన్నారు కేవలం తినడానికి మాత్రమే కాదు సంపాదించడానికి కూడా బిజినెస్ చేసి ఐదు లక్షలు సంపాదిస్తున్నారు మీరు చేయాలనుకుంటున్నారా ఫ్రీడమ్ యాప్ చేసుకోండి నిత్యం ఏదో ఒక చోట ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల ప్రవర్తన నియమావళి సుదీర్ఘంగా అమల్లో ఉండటం వల్ల అభివృద్ధి సంక్షేమానికి ఆటంకం ఏర్పడుతుందని మంత్రి తెలిపారు ఇందుకోసం ఎన్నికల చట్టాల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు ఒక దేశం ఒకే ఎన్నిక విధానంలో పార్లమెంట్తో పాటే రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు దీంతో ఏటా విడివిడిగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిపే అవసరం ఉండదు గతంలో ఈ విధానం అమల్లో ఉన్నప్పటికీ ఆ తర్వాత ఏర్పడిన రాజకీయ సంక్షోభం కారణంగా బ్రేక్ పడింది ఊరగాయలు కేవలం తినడానికి మాత్రమే కాదు సంపాదించడానికి కూడా ఈయన ఊరగాయలు బిజినెస్ చేసి నెలకి ఐదు లక్షలు సంపాదిస్తున్నారు మీరు చేయాలనుకుంటున్నారా ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి